Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మూటలు తీసుకుని బెయిల్ ద్వారా ఈ ఆరోపణకు కోర్టు రియాక్షన్ ఏమిటో. వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టు తాత్కాలికంగా బెయిల్ ఇవ్వడాన్ని ఎల్లో మీడియా తట్టుకోలేకపోతోంది. మామూలుగానే జగన్మోహన్ రెడ్డి అంటేనే బాగా కసితో రగిలిపోయే వాళ్లను తమ ఛానళ్లకు పిలిపించి 100 సార్లు బురద చల్లిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే తమ ఛానల్లో జరిగిన డిబేట్లో సస్పెండ్ అయి కేసులు ఎదుర్కొంటున్న వివాదాస్పద జడ్జి రామకృష్ణ హైకోర్టు న్యాయమూర్తిపైనే తీవ్రమైన ఆరోపణలు చేశారు. డిబేట్లో రామకృష్ణ మాట్లాడుతూ అవినాష్ దగ్గర మూటలు తీసుకునే జడ్జి తాత్కాలిక బెయిల్ ఇచ్చారని ఆరోపించారు. బెయిల్ అప్లికేషన్లోని రిలీఫ్ ఇచ్చారంటేనే ఏ జడ్జి అయినా మూటలు తీసుకునే బెయిల్ ఇచ్చారని తాను ఖచ్చితంగా చెప్పగలనని రామకృష్ణ చెప్పడమే ఆశ్చర్యంగా ఉంది. ఎంపీ తల్లి అనారోగ్యంతో ఉన్నారట, ఆమెకు ఆపరేషన్ చేయాలట, అందుకని ఎంపీకి బెయిల్ కావాలట, దానికి జడ్జి ఆమోదించారట అని రామకృష్ణ చాలా వెటకారంగా మాట్లాడారు. ఏది ఏమైనా డబ్బులు తీసుకునే జడ్జి ఎంపీకి తాత్కాలిక బెయిల్ ఇచ్చారన్న విషయాన్ని రామకృష్ణ తేల్చేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ్ముళ్ళు డైరెక్ట్గా లేదా పరోక్షంగా ఇతరులతో 10ల సంఖ్యలో కేసులు వేయించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కూడా తీసుకున్న నిర్ణయం తీసుకున్నట్లు అమలు కాకుండా అడ్డుపడుతూనే ఉన్నారు. ప్రతి చిన్న విషయానికి న్యాయస్థానంలో కేసులు వేయడం, స్టేలు తీసుకురావడమే టార్గెట్గా పెట్టుకున్నారు. హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు ఒక బెంచ్లో ఓడిపోతే మరో బెంచ్కు, ఇలా ప్రభుత్వాన్ని నానా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టే వచ్చినా తీర్పు వచ్చినా న్యాయం గెలిచిందని సంబరాలు చేసుకుంటారు. అదే వేసిన కేసును కొట్టేస్తే ప్రభుత్వం మేనేజ్ చేసుకున్నదని బురద చల్లేస్తారు. ఇప్పుడు అవినాష్కు తాత్కాలిక బెయిల్ ఇవ్వడంపై టీడీపీ, ఎల్లో మీడియా ఎంతగా మండిపోతోందో అర్థమైపోతోంది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అవినాష్ను వెంటనే అరెస్టు చేయమని హైకోర్టు ఆదేశిస్తుందని. అయితే అందుకు భిన్నంగా జరిగి తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. అందుకనే మూటలు తీసుకుని బెయిల్ ఇచ్చారు జడ్జి అని ఆరోపణలు చేసేంత దుస్సాహసానికి తెగబడ్డారు.